అంటే లక్ష్యం మీ మొట్టమొదటి హీరో గోపిచంద్, తర్వాత మళ్ళీ మధ్యలో రెండు సినిమాల తర్వాత మళ్ళీ గోపితో చేశారు, మళ్ళీ ఇంకో హిట్ కూడా ఇచ్చారు గోపికి. రెండు మీరు చేసిన రెండో సినిమా ఏదైతే ఉందో ఆయనకి, అది ఆయన కెరీర్ బెస్ట్ అన్నట్టుగా చెప్పుకున్నారు. మీ ఇద్దరు కలిసి చేసే మూడో సినిమా, సహజంగానే ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. కరెక్ట్, ఉంటే ఉంటుంది. సో మొదట ఇంతకుముందు చేసిన రెండు సినిమాలు హిట్టే కాబట్టి ఇది ఈ సినిమా మీద ఇంకా ఆ బిజినెస్ కూడా అలాగే జరిగి ఉంటుండేది. సో అప్పటికి ఇప్పటికీ గోపిచంద్ మీ మధ్య ఆ రిలేషన్ అనేది ఎలా ఉంది? అంటే గోపిచంద్ గారిలో నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే, ఒక హీరోకి ఎప్పుడు కూడా ఒక సింగిల్ ఇమేజ్ కాకుండా నాలుగు రకాల ఎమోషన్స్ పండించేలా ఉంటే వాళ్ళు ఎప్పుడు స్టార్స్ అవుతారు. అంటే కొంతమందిని చూస్తే వీళ్ళకి ఓన్లీ యాక్షన్ సినిమాలే వర్కౌట్ అవుతాయి, కొంతమందిని చూస్తే వీళ్ళు ఫ్యామిలీలు బాగా చేస్తారు కానీ వీళ్ళు యాక్షన్ చేయలేరు, ఇంకొంతమందిని చూస్తే వీళ్ళు లవ్ స్టోరీలు బాగుంటాయి వీళ్ళకి, ఇలా ఉంటాయి. సో ఇలాగా కొంతమందికి వాళ్ళని దాన్ని బట్టి వాళ్ళ రేంజ్లు కూడా ఉంటూ ఉంటాయి. వేరే వాళ్ళకి అన్ని క్వాలిటీస్ ఉండి చేయగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో గోపిచంద్ గారు నాకు బాగా నచ్చేది ఏంటంటే, ఇప్పుడు మనం ఇంట్లో ఫ్యామిలీ సీన్ తీస్తాం అనుకోండి, ఖుష్బు గారు వీళ్ళందరితోటి, అక్కడ ఫిట్ అయిపోతాడు, హార్డ్గా ఉండడు మన మనిషి. ఒక ఏదో ఇది కింద అక్కడ ఫిట్ అయిపోయి ఆ వదిన అనేసి మళ్ళీ ఆ చిన్న జోకులు వేస్తూ అలా కలిసిపోతాడు. అది ఒక బయట ఏదైనా ఒక మళ్ళీ డ్యాన్స్లో అవి చేసినప్పుడు కూడా డెఫినెట్గా అది బాగానే చేసేస్తాడు. నెక్స్ట్ యాక్షన్స్కి వచ్చినప్పుడు మళ్ళీ నిజంగానే యాక్షన్స్ చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది మనకి. అంటే అతను యాక్షన్లో పండిపోయాడు అన్నట్టు ఉంటుంది. సో అట్లా మనకి అన్ని రకాల ఎలిమెంట్స్ని పండించగలుగుతాడు కాబట్టి ఆయన, మేము ఇలాంటి ఎమోషన్స్ అన్నీ ఉన్న సినిమా చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇప్పుడు హీరో తన బ్యాక్డ్రాప్ చాలా యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది, ఫ్యామిలీ ఎమోషన్స్ పండించాలి, లవ్ స్టోరీ పండించాలి, మళ్ళీ ఈ విలన్ తోటి ఉన్న ఫెరోషియస్నెస్ పండించాలి. సో ఇన్ని ఎలిమెంట్స్ ఒక హీరో పండించగలిగినప్పుడే అలాంటి కథలు బయటకు వస్తాయి. ఓకే, లేదంటే మన కొంతమంది హీరోలతోటి మనం ఓన్లీ కొన్ని జోనర్లే ట్రై చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళకి భయాలు ఉంటే చేయలేమేమో అని చూసేవాళ్ళు కూడా డౌట్ పడతారేమో అనుకుంటారు. సో నాకు అలాంటి ఇది అవ్వటం వల్ల నా మైండ్లో ఏంటంటే కొంచెం అలాంటి కథలు ఎక్కువ రాయటం వల్ల నాకు ఆయనకి నాకు బాగా సింక్ అయ్యి ఈ సినిమాకి కూడా నాకు అలాగే అన్ని చోట్ల కూడా ఫిట్ అయ్యారని. నెక్స్ట్ బాడీ మెయింటెనెన్స్ కానీ ఆ ఫిజిక్ కానీ, అంటే కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే మనకి ఆ లుక్ రాదు. ఇప్పుడు ఈ సినిమాకు విపరీతంగా వచ్చిన పేరు ఏంటంటే, గోపిచంద్ గారి లుక్ చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉన్నారు అని అంటున్నారు. మంచి ఎనర్జెటిక్గా ఉన్నారు, ఫ్రెష్గా ఉన్నారు అని అంటే మేము దానికి చాలా కేర్ తీసుకున్నాం. అంటే నేను కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, కలర్ కాంబినేషన్స్ దగ్గర నుంచి, ఏదో మనం డిఫరెంట్ డిఫరెంట్ పిచ్చి పిచ్చి కలర్స్ అవి వేయకుండా చాలా కరెక్ట్గా సెటిల్డ్గా ఉండే కలర్స్ యూజ్ చేయటం, కలర్ ప్యాలెట్ దగ్గర నుంచి మనం ఏమీ కూడా ఓవర్ డూ చేయకుండా సో నీట్గా డీసెంట్గా హ్యాండిల్ చేసాం మనం. సో దానివల్ల ఆ అవుట్పుట్ బయటకు కనిపిస్తుంది. ఈ సినిమాలో ఆయన ఎవరు వదిలిన రామబాణం? జనరల్గా ఇంకా కథ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా, అంటే ఇప్పుడు విలన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట యాక్చువల్గా అయితే. ఇప్పుడు అంటే రామునైనా తట్టుకొచ్చేమో కానీ రాముడు వదిలిన రామబాణాన్ని మాత్రం ఆపలేమని చెప్పని, రామబాణాన్ని ఆపలేము. ఇప్పుడు జగపతి బాబు గారు అన్నయ్య, ఆయన యాక్చువల్గా జగపతి బాబుని ఏమైనా వెళ్ళి ఏదైనా రిక్వెస్ట్ చేసి సారీ అని ఆపచ్చేమో కానీ, కానీ అతను వదిలిన రామబాణాన్ని ఆపలేము. అంటే రాముడు కూడా ఆపలేడు కదా రామబాణాన్ని ఒకసారి వదిలేసిన తర్వాత. సో అట్లాంటి మీనింగ్ ఉండేలాగా క్యారెక్టరైజేషన్. అలాంటి విక్కీయా అందులో మన విక్కీ? అంటే యాక్చువల్గా ఈ కథ ఏంటంటే ఇద్దరు బ్రదర్స్ వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ యాటిట్యూడ్స్, అంటే ఈ కథ ద్వారా ఒక్కో కథకి ఒక్కొక్కటి ఎలిమెంట్ బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ఎన్ని ఎలిమెంట్స్ బయటకు ఉన్నా కూడా ఓవరాల్గా ఈ కథ ద్వారా మనం ఏం చెప్తున్నాం అని అనుకుంటాం కదా. ఈ కథ ద్వారా మేము చెప్తుంది ఏంటంటే, అన్నదమ్ముల మధ్యన ఉన్న ఎమోషన్స్, వాళ్ళకి రకరకాల మైండ్ సెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నప్పుడు ఒకడికి ఒక మైండ్ సెట్ ఉంటుంది, ఒకడికి ఒక మైండ్ సెట్ ఉంటుంది, కానీ కలిసి ట్రావెల్ అవ్వాలి. ఎలా? ఒకవేళ అవ్వటం ఇబ్బంది అయ్యేదని అటు ఇటు అయినా కూడా మళ్ళీ ఎలాగ అని అంటే, ఓవరాల్గా మనం ఏం చెప్తున్నాం అని అంటే, రక్త సంబంధం అనేది విడిపోవచ్చేమో కానీ తెగిపోదు అనేది కాన్సెప్ట్ యాక్చువల్గా. ఓకే, సో మన చిన్న చిన్న ఇష్యూస్ ఎప్పుడైనా వచ్చినా, ఇబ్బందులు పడినా, మనం ఇచ్చేసినా, మళ్ళీ ఫైనల్గా ఆ బ్లడ్ రిలేషన్ అనేది కంపల్సరీ అలా ఉండాలి అనేది. చివరికి ఏమంటారంటే, వాళ్ళు వాళ్ళు వస్తుంది. సో మనం ఆ మెసేజ్ చెప్పాలనుకున్నాం. అంటే ఇందులో రెండు ఆపోజిట్ పోల్స్ లాంటి వాళ్ళే ఇద్దరు, అంటే రెండు డిఫరెంట్ ఐడియాలజీలు ఉన్న పర్సన్స్. ఓకే, అతనితో ఒక ఐడియాలజీ ఉంటుంది, ఇతనితో ఒక ఐడియాలజీ ఉంటుంది, దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ అయినాయి, ఏం జరిగింది, ఏంటి అనేది మనకి సెటప్ జరుగుతుంది. జగపతి బాబు గారికి క్యారెక్టర్ పేరేంటి? రాజారాం అండి. రాజారాం,
సో ఆయన ఏం చేస్తుంటారు ఆయన దీంట్లో ఏంటంటే మనం యాక్చువల్గా మన మూవీ క్యాప్షన్ చూసుకుంటే మీరు అంటే ఒక్కొక్క కథకు ఒక్కొక్క క్యాప్షన్ లాగా ఈ సినిమాకి మనం ఏం పెట్టామంటే గుడ్ రిలేషన్స్ ప్లస్ హెల్దీ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాపీ లైఫ్ అన్న అంటే దాని అర్థం ఏంటంటే మేము అనుకున్నది ఒక మనిషికి మంచి బంధాలు రిలేషన్స్ మంచి మంచి బంధాలు అంటే ఇంట్లో అది వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు పిల్లలతో అవ్వచ్చు పేరెంట్స్తో అవ్వచ్చు వాడికి మంచి బంధాలు ఉండాలి అంటే ఎక్కువ నాన్ సెన్స్ లేకుండా మంచి రిలేషన్స్ అంటే కల్తీ లేని బంధాలు కల్తీ లేని ఆహారం ఈ రెండే మనిషిని హ్యాపీగా ఉంచుతాయి మిగతా అన్ని బోనస్ హ్యాపీగా ఉంచుతాయి అట్లాగే హెల్దీగా కూడా ఉంచుతాయి అదే హ్యాపీ అంటే ఇంకా హెల్దీగా ఉంటే హ్యాపీగా ఉంటాం ఆటోమేటిక్గా ఓకే సో ఆ రెండు ఉండటం అనేది అంటే మన దాంట్లో ఏంటంటే ఆయన ఏమో గుడ్ ఫుడ్ గురించి పోరాడుతూ ఉంటాడు జగపతి బాబు గారు ఇది రిలేషన్స్ అందుకే మీకు అందులో ఒక అంటే ఎక్కువ పాయింట్ రిలీజ్ చేయను కానీ నేను దీంట్లో చెప్పను కానీ రివీల్ చేయను కానీ ఈట్ ఫుడ్ నాట్ కెమికల్స్ అంటాడు ఆయన ట్రైలర్ ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారం దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే చాలా ఫ్యామిలీ సినిమాలు ఇవన్నీ వచ్చినాయి బ్రదర్స్ ఎమోషను మనం తీసాం మనం కూడా తీసాం వచ్చినాయి దీనికి ఒక కొత్త బ్యాక్డ్రాప్ సెట్ చేసి చెప్పాలి కదా అని అనుకున్నప్పుడు నాకు కరోనా టైంలో యాక్చువల్లీ భూపతిరాజా గారు కథ చెప్పారు ఫస్ట్ ఆయనది కథ ఇది ఆయన కథ చెప్పినప్పుడు కథ ఆయనదే అయితే ఏంటంటే ఎర్లీగా మొత్తం కథ రెడీ చేసుకుని ఒక 2 అవర్స్ కథలా చెప్పలేదు స్టోరీ కాదు ఫస్ట్ ఆయన నాకు చెప్పినప్పుడు ఒక 1/2 అవర్ కథలా చెప్పారు బాగుందని చెప్పని అది మనం గోపిచంద్ గారు కూడా చెప్పి తర్వాత ఏంటంటే ఇంకా కలిసి ట్రావెల్ అవుతూ వర్క్ చేస్తాం బట్ కథ ఆయనకే వేస్తాం ఆయన పేరు వేస్తాం కదా బట్ కలిసి అసలు అంటే ట్రావెల్ అవటం కదా ఇప్పుడు మొత్తం డెవలప్ అవుతాం అంటే 2 రకాలు ఉంటాయండి ఇక్కడ ఇప్పుడు వాళ్ళే మొత్తం కథ చేసేసి ఒక 2 అవర్స్ కూర్చోబెట్టి మనకు ఒక నేరేషన్ ఇస్తే అది వేరే స్టైల్ ఉంటుంది ఇప్పుడు ఇదేంటంటే మనం ఆల్రెడీ మేము కూడా కథకులం కాబట్టి వాళ్ళు చెప్పిన ఐడియాని అంటే వాళ్ళది ఎర్లీగా ఉంది కాబట్టి ఇంకా అక్కడి నుంచి మనం ఎలా అయితే బాగుంటుంది మన బ్యాక్డ్రాప్కి ఏం మార్చుకోవచ్చు మన హీరోకి మనకి ఎలాంటి ఎపిసోడ్స్ ఉంటే ఎలివేట్ అవుతాయి అని దాంట్లో నాకు ఫుడ్ అనే ఒక కాన్సెప్ట్ నచ్చడం వల్ల దాన్ని ఇంకా ఎక్కువ ఎలబరేట్ చేసింది ఫుడ్ అండి ఫుడ్ కరోనా తర్వాత మన అందరికీ అదొకటి ఫుడ్ మీద అందరికీ ఒక అవేర్నెస్ వచ్చింది కాబట్టి గుడ్ ఫుడ్ బ్యాడ్ ఫుడ్ అనే కాన్సెప్ట్ దాని మీద డిస్కషన్ అలాగని దాని మీద పెద్ద డిస్కషన్ ఉంటుంది బట్ బ్యాక్డ్రాప్ అది ఉంటుంది బట్ ఓవరాల్గా అయితే ఒక సోల్ఫుల్ మెసేజ్ తోటి బయటకు వెళ్తారు